రాష్ట్రంలో సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే నూతన జిల్లాలు మండలాలు గ్రామాలు ఏర్పాటు చేసుకొని తమ గ్రామాలను తామే పాలించుకునే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం జరిగిందని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రత్ పటేల్ అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలన దినోత్సవంలో శుభప్రత్ పటేల్ అతిథిగా పాల్గొన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో స్వపరిపాలన వచ్చింది, సుపరిపాలన కూడా రావాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి వేగంగా పరిపాలన సంస్కరణలు చేపట్టారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. వికారాబాద్ జిల్లా ఏర్పాటుతో వికారాబాద్ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్లు మంజుల, స్వప్న, అడిషనల్ ఎస్పీ మురళీధర్, డిఆర్ఓ అశోక్ కుమార్, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అట్లాంటిది తెలంగాణ వచ్చిన వెంటనే చాలా దాదాపు 3000 పైచిలకు గిరిజన తాండాలను గూడాలను గ్రామ పంచాయతీలు మార్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి. అదేవిధంగా మన జిల్లాలో కూడా దాదాపు 84 తాండాలు గ్రామ పంచాయతీలుగా మారినాయి. ఇట్లా ఎందుకంటే ఈ పరిపాలన తెలంగాణ రాష్ట్రం కూడా అందుకోసమే ఏర్పడ్డది. మన పరిపాలన మనం చేసుకుంటే ఏ విధంగా ఉంది? ఈరోజు పచ్చదనం విషయంలోకి వస్తే 6% పెంచుకున్నటువంటి రాష్ట్రం, దేశంలో ఏ రాష్ట్రం లేదు. 6% బీనర్ పెరిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పర్ క్యాపిటా ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ విషయానికి వస్తే దేశంలోనే టాప్ ఉంది. జిఎస్డిపి కావచ్చు, ఈరోజు ప్రతి రంగంలో మీరు ఏ రంగాలను తీసుకుని, ఇప్పుడు గ్రామ పంచాయత గత సంవత్సరం అవార్డుల పంపిణీ చేస్తే 10 అవార్డులు ఇస్తే 9 అవార్డులు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ వచ్చాయి. ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ కూడా పరిపాలన కరెక్ట్గా చేస్తూ ముందు మేము తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలో అనేక సందర్భాల్లో ఒక గ్రామానికి వెళ్ళాలంటే చాలా దూరమైనటువంటి పరిస్థితి. ఒక గ్రామానికి ఇంటర్ అవుతామంటే దుర్గంధంతో అసలు ఆ గ్రామానికి ఇంటర్ అయినంత వరకు చాలా ఇబ్బంది ఉండేటటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు తెలంగాణలో మనకంటే మనం చేసుకున్న మనకు తెలియదు. మిగతా పక్క కర్ణాటక పోయినా, మహారాష్ట్రకు పోయినా, మిగతా మధ్యప్రదేశ్ మేము టూర్లో భాగంగా, స్టడీ టూర్లో భాగంగా మిగతా రాష్ట్రాలు విజిట్ చేసుకుంటాం. అక్కడ ఉండే అధికారులతో చర్చలు జరిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే తెలంగాణ ఉన్నటువంటి సంక్షేమం ఎక్కడ ఉండలేదు. కార్తిక్ గారు అని ఐఏఎస్ ఆఫీసర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్ తమిళనాడు, ఆయన పోతే సార్ మీ దగ్గర ఉన్నటువంటి సంక్షేమం ఇక్కడ లేదు, మీరే టాప్ ఉన్నారు సార్ అని. అట్లా చాలా దగ్గర మేము పోయిన సందర్భాలలో అధికారులతో మాట్లాడితే మనకు పక్కపోయి కర్ణాటక వాళ్ళని అడిగితే తెలుసు గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి, మన గ్రామాలలో ఏ విధంగా ఉన్నాయి. పరిపాలన మనం ఈరోజు అంతా సుపరిపాలన చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఇంకోటి కొత్త పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకున్నాం, కొత్త మున్సిపాలిటీస్ యాక్ట్ తీసుకున్నాం. చాలా ఇబ్బంది పడ్డారు సర్పంచ్ అంటే ఇంతకుముందు